వార్నింగ్ లేని ఫైరింగ్ లా వచ్చేసావ్ కళాశాల లేవన్న సమ్మెల కాదు నాకు ఈ కాలేజ్ కూడా నచ్చలేదు అందుకని మానేసి వచ్చేసాను ఏంటమ్మా కాలేజీలో చేరి పట్టుకొని 10 రోజుల కాలేదు అప్పటి మానేసి వచ్చేసావా ఇదిగో గోముఖ చెర బాబా అక్క చదవని కాలేజ్ ఏదైనా ఉంటే చెప్పు నా లిస్టులో మిగిలిందల్లా ఒక ఎస్ఆర్ కాలేజ్ అది ప్రభుత్వ కళాశాలే అందులో కూడా పెద్ద పాప జారన్ను అన్నరుకో అప్పుడు నేంగ్ 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 అంటే వేణ నేర్పించి పెళ్లి చేసేస్తారండి తోసేడం బెటర్ ఈ ఐఎల్ రాజకీలాండేశ్వరి దేవి కూతురు చదివినా చదవకపోయినా ఎప్పుడు ఏదో ఒక కాలేజీలో అలా కంటిన్యూ అవుతూ ఉండాల్సిందే అప్పుడే మాకు గౌరవం అమ్మాయికి ఆనందం మామ మంచి అమ్మ అంటే నాన్ననే చెడ్డ నాన్న చెడ్డ కాదు జిడ్డు అయితే అమ్మ లెట్టు నాన్న బడ్డు అయితే అమ్మా అమ్మా ఆపండమ్మా మీ తెక్ల వర్షం ఒకళ్ళ అమ్మ వైపు ఒకళ్ళ నాన్న వైపు చేరిమా ఇద్దరిని చెడుగుడు ఆడేస్తున్నారు ఇది ఎలాగుందంటే చీర కట్టుకోవే చిలకమ్మ గుడికెడదామని గుండూరావు అంటే తొక్కతో సహా అరటిపండు ఎప్పుడూ తినేశానందట అనసూయమ్మ అలాగుంది వ్యవహారం బావా ఇదొక సామెత ఇన్నాళ్ళకి ఆపుకోలేకడుగుతున్నాను దయచేసి ఈ సామెతకి అర్థమేంటో చెప్తావా చెప్పలేంటే చెప్పు చెప్పులో వెళ్ళిపోతా ఎందుకు చెప్తాం చిన్మయ చిదానంద చిద్విలాస బృందావన సుందర సుకుమార సౌందర్య గాంధర్వ లలామ తన యవ్వన పూరిత ప్రపూరిత ప్రజ్వలిత నేత్ర తనకు తానై దిగివచ్చిన వనితామణి తన విహార వినోద వినూత్న స్ఫూర్తి అందమై కందమై దండమై అనుబంధమై ఇంకా నా జన్మలో సామెతలకు అర్థం అడిగితే నీ చెప్పేటి కొట్టు కొంతమంది చెత్త జనం వస్తుంటారు కదండి వాళ్ళ కోసమే ఆ చెత్త రూల్స్ ఏయ్ మిస్టర్ ఏయ్ ఆరు అడుగులు అందగాని పట్టుకొని చిట్టికేసే మిస్టర్ అని పిలుస్తారు ఏంటి పేరు కళ్యాణ్ మర్యాదగా కళ్యాణ్ అని పిలు రేయ్ కస్టమర్స్ ని విసుక్కోకూడదురా చెప్పనీరా చెప్పమ్మా నువ్వేదో పెసరట్టు చించుతావంటగా మామూలుగా చించటం కాదమ్మా మసాలా పెట్టి మరీ చించుతాడు జీవా స్టోరీ అంతవరకు రాలేదురా కదే వేరు వెనకాల బొత్తిగా జుట్టు ఊడిపోయిందిరా పెసరట్టు కావాలమ్మప్పా చూడు చూసా బాగుంది పది పెసరట్లు తీసురా పది పెసరే ఇతనికి చాలా పొగరులా ఉంది చచా చాలా మంచివాడే ఈ కాలేజ్ లోనే బిఏ వరకు చదివి ఇక్కడే క్యాంటీన్ కూడా పెట్టుకున్నాడు ప్రిన్సిపల్ నుండి స్టూడెంట్స్ వరకు ఇతనంటే చాలా ఇష్టం తెలుసా పేద విద్యార్థులకు ఫీజులు కూడా కట్టాడు షట్ అప్ ఏంటి అతనికి సన్మాన సభ పెట్టారు ఇక్కడ నా ముందు ఇంకొకళ్ళు పొగిన్నా ఇంకొకళ్ళ గురించి గొప్పగా చెప్పినా నేను నేర్చుకోలేను నౌకదానికి పెసరట్ కాలేదంటే అంటే మీది స్పెషల్ పెసరట్ కదమ్మా ఆవల వయసు కాల్చాలి కదా మా బావ కాలుస్తున్నాడు షూర్గా తీసుకొస్తాడు నా పెసరట్ వచ్చే వరకు మీరెవరో తింటానికి వీల్లేదు మీ పెసరట్ రెడీ మేడం ఇప్పుడు తినండి కల్తీ నూనెతో టిఫిన్ చేసి కాలేజ్ స్టూడెంట్స్ ని మోసం చేస్తావా ఏయ్ కమ్ ఆన్ ఫ్రెండ్స్ వెంటనే స్ట్రైక్ చేసి ఈ చెత్త క్యాంటీన్ ని ముయించేద్దాం మైండ్ ఇట్ అమ్మలో అప్పలో ఏంటో మన కురుక్కు తెలిపోతున్నా ఏం చేయమంటావు ఏం చేయమంటావంటావేంటమ్మా అప్పుడు అలా కర్ర స్పెషల్ గా పది పెసరట్లు ఆమోద వయసు కాల్చమని ఆర్డర్ ఇచ్చావు కదా బిల్లు కట్టి బిల్లు ఎంత అండి ఎంత అంటే రెండు ప్లేట్లు రెండు గ్లాసు 250 500 500 కట్టు ఓకే ఏంటమ్మా ఎత్తుకున్నా అన్ని బాగానే ఉన్నా గానీ బిల్లు కట్టు బిల్లు 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 పోస్ట్ పోయింది రేపొచ్చి కడతాను అట్ట కాదులే గానీ ఇంకో మాట చెప్పు రేపొచ్చి కడతాను ఎల్లుండి వచ్చి కడతాను మా ఫాదర్ వచ్చి కడతాడు ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళని రోజుకి ఇంతమంది చూస్తాం స్పాట్ లో బిల్లు కట్టే కదలు లేకపోతే ఏం చేస్తారు ఏం చేస్తామా ఏంట రొప్పటం ఠపా ఠపామని కారు గేర్లేసినట్టు ఎలాగా రుబ్బుడు పోత్రం రోల్ రూపల గరగరా గరగరా తిరగల కాస్త దిగదోసుకో చూసావా అరగంట నుంచి రుబ్బుతుంది పిండి మెత్తమల్లా నిడబోసుకో నిడబోసుకో ఉప్పు సరిపోలేదు ఉప్పేసుకో అంత ఉప్పేసిందండి గాడిలన్నీ నాటి వెళ్ళిపోతాయి తల్లి తల వెళ్ళిపోయింది బాబాయ్
ఇదేంటమ్మా టేస్ట్ అంతా నాశనం అయిపోతుంది కాలేజీ కురో లేరే కొడతారు తుడుచుకో అమ్మ ఇక్కడ తుడుచుకో తెల్ల పదండి శ్రీవరహాపురం వాస్తవ్యులు శ్రీధనరాజు గారికి వారి తమ్ములం గారు శ్రీవరహాలరాజు గారికి శ్రీకొండాపురం తరఫున శ్రీ గోముఖం శ్రీ స్వాగతం పలుకుతున్నాడు శ్రీ దయచే గోముఖం బ్యాండ్ వాయించకుండా ఈ పెళ్లి సంబంధం గురించి మీ అక్కేముందో చెప్పబోయా వాడు చెప్పేదేంటి నేను చెప్తాను విను నీతో సంబంధం సుతరావు నాకు ఇష్టం లేదు కారణం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అఖిలాండేశ్వరి మమ్మల్ని అవమానిస్తున్నావు మీ కూతుర్ని కాలవ గట్టును చూశాను మనసు పడ్డా చెయ్యి పట్టుకుంటే చెంప మీద కొట్టింది ఒగరైన చీరన్న పొగరున్న పిల్లన్న నాకు చాలా ఇష్టం అందుకే వచ్చాం మర్యాదగా పెళ్లి కొప్పుకో లేకపోతే ఏం చేస్తారా ఏం చేస్తావు ఏం చేస్తావా మా గురించి నీకు తెలియదు కావాలంటే నీ ముగుణ్ణి అడుగు మాకు ఎదురు తిరిగిన వాళ్ళకి ఏమవుతుందో చెబుతాడు నీ ముత్తాతల చరిత్రలు కూడా పాఠాలు చదివినట్టు చదవగలనరా నేను నీ భాగవతం ఎవరికి తెలియంది కేవలం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదవి కోసం సొంత బావనే గొంతు పిసికి చంపిన నీచుడివి నీ తమ్ముడు మాత్రం తక్కువ కట్టుకున్న పెళ్ళాన్ని కిరసనాయలు పోసి తగలబెట్టిన ముండమోపి వీడి ముఖానికి నా కూతురు కావాల్సి వచ్చిందా నీ చెత్త చరిత్రలు ఎవరికి తెలియవు నోరు మూసుకుని బయటకు నడవండి ఇన్ని మాటలు అనిపించుకున్నాక నోరు మూసుకుని వెళ్లటం మా పద్ధతి కాదు ఇప్పుడే ఇక్కడే నా తమ్ముడితో నీ కూతురు మెళ్ళలో తాళి కట్టిస్తా తప్పుగా నా మీదే చేయి చేసుకుంటావరా దగ్గులు బాజీ కదవా నిన్ను ఏదైతే కావాలి అడగండి బాబు వంకాయలు కిలో పావులా చేసి దోసకాయలు కిలో పది పైసలు చేసి మొత్తం కొంటాం సర్లే వెళ్ళా పక్కోటి చూసుకోండి అరే ఎందుకురా ఎక్కువ మాట్లాడుతున్నారు ఏంట్రా కొడవ ఏ లేదు బావా వంకాయలు కిలో ఎంత నడితే చార్మినార్ రాసిమంటున్నాడు దోసకాయలు కిలో ఎంత నడితే సెక్రటరీ రాసిమంటున్నాడు పిడుగురాలు కేసే బాబు ఏంటి మాస్టర్ పంచూడి పైలా పరిగెత్తుకొస్తున్నారు కూరగాయ గాని డబ్బులు ఇవ్వకుండా సతమానం పోతుంది విచ్చారేంటి కాదు నాయన ఒక్కసారి ఏంట్రా అబ్బాయిలో విషయం నీకు చెప్పాలా చెప్పాలరా విషయం చెప్పకుండా తరువుకొస్తే జనం కన్ఫ్యూజ్ అయిపోరు చెప్పరా గుండు నా పుత్ర మా సుందరరావు గారు అబ్బాయి పరీక్షలో కాపీ కొడుతుంటే ఈ పిలక పంతులు పట్టుకుని డీబార్ చేయించాడు నాలుగు పీకుదామని వచ్చాం కాపీ కొడితే పట్టుకున్నారా సిగ్గులేదు అడ్డగాడిదిలా ఉన్నా అడ్డగాడిదంటావాళ్ళు మాట్లాడి వీడి సంగతి చూద్దామా ఏంట్రా గుసగుసలాడుతున్నారు ఫైటింగ్ చేద్దామా చేద్దాం వాచించాడు చెడిపోద్ది మీకు మూడింది రే అదండి అడుగు పెట్టామంటే గొడవలే కదా కడుపు నిండా అది డబ్బులే కొడతాం అనుకున్నాను ఇలాంటి గొడవలు గొడవలు కూడా తెస్తావా చే ఎత్తి కొడదామంటే మ్యాస్టర్ అయిపోయావరా బాబోయ్ అమ్మా భూమాత కాపాడు తల్లి ఆశీర్వదించాను నాయన వర్ధిల్లు వర్ధిల్లు హలో గురు ఫైట్ కోసం నేను జీవితం Oh,
తప్పైపోయింది బాబా, వదిలేయండి బాబా, బాబా వదిలిపెట్టాడు బాబా.